డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రాష్ట్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ప్రవాస యోజన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 18 జిల్లాలలో ఒకేసారి 28 29 తారీఖుల్లో జరుగుతుందని ప్రవాస యోజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ శ్యామల పటేల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాకు రావడం జరిగిందని ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్నింగ్ పాయింట్ అయిన మహిళలు బాలికల మిస్సింగ్ గురించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో అక్షరంతో పాటు ఆర్థిక అభివృద్ధి ఉంటుందని ప్రజలు నమ్మి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే ఆయన ప్రజల నెత్తి మీద భస్మాసుర హస్తాన్ని పెట్టారని తెలిపారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రవాస యోజన అంటే జాతీయ పార్టీ మహిళా మోర్చా పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 జిల్లాల్లో ఒకేసారి 28 29 తేదీల్లో ప్రవాస యోజన నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది ఆర్గనైజేషన్లో భాగంగా ఈ ప్రవాస యోజన నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రవాస్ ఇన్ఛార్జ్గా తెలంగాణ రాష్ట్రం నుంచి శ్యామల గారు రావడం జరిగింది. ఈ ప్రవాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంస్థాగతంగా మహిళా మోర్చాని మండల స్థాయి వరకు, తరువాత శక్తి కేంద్రాలు బూత్ స్థాయి వరకు కూడా బలోపేతం చేసుకునే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలని డిజైన్ చేసుకోవడం జరిగింది. డ్వాక్రా మహిళలతో సమ్మేళనము, అంగన్వాడీ సందర్శన, పిహెచ్సిలో మెటర్నిటీ వార్డు సందర్శన, అదేవిధంగా విశిష్ట వ్యక్తుల్ని కలుసుకోవడం, కొత్త వాటర్ని కలుసుకోవడం, అదేవిధంగా ఎవరైతే ప్రధానమంత్రి లబ్ధిదారులు ఉన్నారో, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా కలిసి ఈ ప్రధానమంత్రి పథకాలను, కేంద్ర ప్రభుత్వ పథకాలను వారందరికీ అందుతున్నాయా లేదన్న తెలుసుకునే కార్యక్రమాలు, ఇలాగే 18 కార్యక్రమాలతో ఈ ప్రవాస యోజన కార్యక్రమాన్ని జాతీయ పార్టీ ఇవ్వడం జరిగింది. దాన్ని ఆంధ్రప్రదేశ్లో గతంలో 8 జిల్లాలు, ఇప్పుడు 18 జిల్లాలలో నిర్వహించుకోవడం జరుగుతుందండి. ఇది ప్రవాస యోజన యొక్క కార్యక్రమం. అదేవిధంగా ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్న బర్నింగ్ ఇష్యూ ఏదైతే ఉందో, మహిళల మిస్సింగ్, దీన్ని మనం చాలా ప్రధాన అంశంగా ఈరోజు ప్రెస్ మీట్లో చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ని అక్షరక్రమంతో పాటు అభివృద్ధిలో కూడా ముందుంటుంది అన్న ఉద్దేశంతో ప్రజలందరూ చల్లని దీవెనలిచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వం తీసుకొస్తే ఈరోజు ఆయన అందరి నెత్తి మీద భస్మాసుర హస్తాన్ని పెట్టడం ఏదైతే ఉందో అది భారతీయ జనతా మహిళా మోర్చా ఖండిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా మహిళలు అవమానపడుతున్నారంటే మద్యపాన నిషేధాన్ని దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి, అదే మద్యాన్ని మద్యం యొక్క బాండ్లను దశల వారీగా తాకట్టు పెట్టి